హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏదైతే సిబిఐ నోటీసులు జారీ చేసిందో ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మరి ఆయనేమో గడువు కావాలని కోరటం దాని తర్వాత సిబిఐ ఈ నెల పంతొమ్మిదో తేదీన మీరు హాజరు కావాల్సిందే అని మరలా నోటీసులు పంపించారు కదా సో ఈ పంతొమ్మిదో తేదీ ఎప్పుడు రేపే ఒకవేళ రేపు కనుక ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈ యొక్క సిబిఐ విచారణకు హాజరైతే అక్కడ ఆయనకి ఎదురైపోయే ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకటి ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఒకటి ఉంది ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తా ఇది మరి రేపు సిబిఐ ఖచ్చితంగా క్వశ్చన్ చేయబోతుందేమో అనే అనుమానాలు కూడా మనకి రావాల్సిన అవసరం ఉంది అది ఏంటి అంటే మనకి తెలిసిన విషయాలే కొన్ని కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే మూడు ఎపిసోడ్లు ఉంటాయి ఇక్కడ ఒకటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మార్చి పదిహేనవ తేదీ తెల్లవారుజామున నలుగురు సభ్యులతో హైదరాబాద్లోని లోటస్ పాండ్లో మీటింగ్లో ఉన్నారు అన్నారు సో ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు అంటే దువ్వూరి కృష్ణ అలాగే అజయ్ కలం గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంకా నాలుగో వ్యక్తి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వీరితో ఆయన తెల్లవారుజామున మీటింగ్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది అది ఎప్పుడు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం నాలుగు గంటలకు ముప్పై నిమిషాలకి ఏమని కాల్ వచ్చింది అంటే వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని కాల్ వచ్చింది ఈ విషయం ఎలా బయటకు వచ్చింది ఇటీవల అజయ్ కల్లాం గారిని కూడా ఆ సిబిఐ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఆయన బయటపెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాతో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషములకు చెప్పారు ఎందుకంటే మేము నాలుగు గంటల నుంచి మీటింగ్లో ఉన్నాము అని చెప్పేసి అన్నారు ఇది ఒక విషయం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసి చెప్పిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు ఆ విషయం ఒకటి బయటకు రావాల్సి ఉన్నది మరి ఈ విధంగా అసలు ఆ సమయంలో ఫోన్ చేసి ఎవరు చెప్పారు గుండెపోటు అని ఎవరు చెప్పారు ఇది ఒకటి ఇది ఇలా ఉంచితే ఇంకా రెండవ అంశం ఇదే సిబిఐకి పిఏ కృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది ఏంటి మొట్టమొదటిసారిగా వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారు లేదా మరణించారు అని అని చెప్పేసి చూసింది పిఏ కృష్ణారెడ్డి గారు అని చెప్పి సిబిఐ స్టేట్మెంట్లో పేర్కొన్నారు పైగా ఆయన చూసింది ఎన్ని గంటలకంటే ఉదయం ఆరు గంటల పది నిమిషాలకి అని చెప్పేసి అన్నారు సో ఉదయం ఆరు గంటల పది నిమిషాలకి పిఏ కృష్ణారెడ్డి మరి వివేకానంద రెడ్డి గారు మరణించారు అన్న విషయాన్ని చూశారు అన్న విషయం సిబిఐకి చెప్పినప్పుడు మరి తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాలకే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది అనేది ఒక ప్రశ్న ఇక దాని తర్వాత ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంది అది ఏంటి తను జమ్మల మడుగు వెళుతూ ఉండగా బైపాస్ రోడ్డు దాకా వెళ్ళిన తర్వాత ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు లేదా ఆరు గంటల ఇరవై నిమిషాలు సబ్జెక్టు కరెక్షన్ ఈ యొక్క సమయ వ్యవధిలో ఈయనకి ఫోన్ కాల్ వచ్చింది ఇట్లా వివేకానందరెడ్డి సార్ మరణించారు అన్న విషయం తెలిసిన తర్వాత ఆయన వెనక్కి వచ్చారు అనేది చెప్పారు సో ఇక్కడ పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఉదయం ఆరు గంటల పది నిమిషములకేమో ఈ విధంగా వివేకానందరెడ్డి గారు మరణించారన్న విషయం తెలిసింది అని ఆయన సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ అది ఎంపీ అవినాష్ రెడ్డి గారేమో నేను ఈ విధంగా అట్లా దారిలో ప్రయాణిస్తూ ఉండగా అని నాకు ఇట్లా ఫోన్ కాల్ వచ్చింది అన్నారు పైగా ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎందుకు వెళుతున్నారు అంటే కొంతమంది పార్టీలో జారతానంటున్నారు కాబట్టి దాని గురించి నేను అక్కడికి వెళ్ళబోతున్నాను అన్నారు సో అంత ఎర్లీ మార్నింగ్ ఎవరైనా సరే పార్టీలో జాయిన్ అయ్యే విధానంలో ఉంటారా సరే ఆ విషయం ప్రక్కన పెడితే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టే మనం కొన్ని అంశాలను పరిశీలించవలసిన అవసరం ఎంతనే ఉంటుంది ఇదే ఎంపీ అవినాష్ రెడ్డి గారు మరి తిరిగి ఇక్కడికి వచ్చారు సో ఇక్కడ ఆల్రెడీ సిబిఐ ఏదైతే పేర్కొందో గూగుల్ అవుట్ ద్వారా తెల్లవారుజామున ఈ నిందితులందరూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి అన్నారు సో అదేవిధంగా ఫోన్ కాల్ డేటాలో కూడా ఎవరు ఎవరికి ఏ సమయంలో కాల్ చేశారు అనేది కూడా కోర్టుకి సిబిఐ సబ్మిట్ చేసింది సో ఇక్కడ పొంతన లేకుండా సమాధానాలు మనకి కనబడుతూ ఉన్నాయి అది ఏంటి నేమో ఉదయం పూట ఆరు గంటల పది నిమిషాలకి రెడ్డి గారు హత్యగావించబడ్డారని చూడటం ఏది పిఏ కృష్ణారెడ్డి గారు ఆయన ఏమో ఆరు గంటల ముప్పై నిమిషం ఈ విధంగా నేను ఫోన్ కాల్ వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి వెనుక తిరిగి వచ్చేసానని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు చెప్పడం ఇక్కడ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు నా ఆయనకి ఎవరో ఫోన్ కాల్ చేశారని చెప్పేసి వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు ఎవరు అజయ్ కల్లాం గారు చెప్పింది సో దీనికి సంబంధించి ఆల్రెడీ దువ్వురు కృష్ణ గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ ఎదురవుతూ ఉందట మరి ఇంకా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని సిబిఐ ఎంక్వైరీకి పిలవలసి ఉందట ఈ నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ సంబంధాలు ఉండట్లేదు పైగా అక్కడ గూగుల్ టేకౌట్లో వచ్చిన దాన్ని బట్టి కనుక వీళ్ళందరూ ఆ సమయంలో అక్కడ ఉన్నారు అని చెప్పిన దానికి సో దీని అన్నిటి కనెక్టివిటీ పోతుంది సో ఇక్కడ ఎవరు చెప్పింది కరెక్టు ఎవరు చెప్పింది రాంగు సరే ఒకవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చిన్న ఆయన మరణించారు అని చెప్పేసి వీళ్ళతో అన్నారు ఆ నలుగురుతో ఆ నలుగురులో మరి ఆ తర్వాత అభిప్రాయాలు ఏమేమై ఉన్నాయి ఏం మాట్లాడారు అసలు ఆయన గుండెపోటుతో మరణించారనే చెప్పారా ఏం జరిగింది ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అంశాలు దీనిపైన మరి సిబిఐ ఏ విధంగా ప్రశ్నించబోతుంది అనేది చాలా చాలా కీలకం కాబోతుంది ఎందుకంటే ఇక్కడ ఈ సమయాలు అనేవే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అయితే మొట్టమొదటిసారిగా చూసింది పిఏ కృష్ణారెడ్డి గారు ఏ విధంగా అవుతారు అంటే ఆరు గంటల పది నిమిషాలకి ఇక్కడ ఆల్రెడీ తెల్లవారుజామున కొంతమంది అనుచరులందరూ కూడా నిందితులందరూ కూడా ఆ విధంగా అటు అక్కడికి వెళ్ళారు అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి గూగుల్ టే కొడతారు చూసి కోర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది సాక్ష్యాధారాల కింద నిలబడుతుందా నిలబడదా అనేది అది నిలబడదు అని చెప్పేసి మామూలుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు కానీ అక్కడ అసలు వాళ్ళు ఉన్నారు అనేది మాత్రం ఒక ఎంత వాస్తవమే అన్నట్లుగా సిబిఐ చాలా బలంగా చెబుతుంది అయితే ఇక్కడ మరి ఈయన కాల్ చేసింది ఎవరు అనేది చాలా కీలకంగా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేసి చెప్పిన ఆ వ్యక్తి ఎవరు అసలు ఏమని చెప్పారు వాళ్ళు ఏమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పారు అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా రావాల్సిన అంశాలుగా అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం ఉంది ఏదైతే రెడ్డి గారు గుండుపోటుతో మరణించారని నాలుగున్నరకు మాట్లాడారో దాని తర్వాత ఈ ఆరు గంటల ఇరవై నిమిషాలు లేదా ఆరు గంటల పది నిమిషాలకి పిఏ కృష్ణారెడ్డి చెప్పారు ఈ సమయం అనేది చాలా కీలకంగా మారింది ఈ సమయంలోనే ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నారు అంటే సాధారణంగా ఐదు గంటల పది నిమిషాలకు ఐదు గంటల ఇరవై నిమిషాలకు గతంలో కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం దానిపైన వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇదే ఉదయం ఆరు గంటల పది నిమిషాల లోపే జరిగింది అంటే పిఏ కృష్ణారెడ్డి గారికి రెడ్డి గారి బాడీ చూసే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఈ మధ్యలో కొన్ని అంశాలు జరిగినాయి అని చెప్పేసి కొంతమంది న్యాయ నిపుణులు కూడా అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంకేమైనా సరే ఆసక్తికరమైన అంశాలు అదేవిధంగా అనుమానాలు బయటకు తీసుకురాబోతుందా సిబిఐ అనేది కూడా ఎందుకంటే ఈ ప్రశ్నలే రేపు ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అంటే రేపు అంటే పంతొమ్మిదో తేదీనే ఆయన మరి సీబీఐ ఎంక్వైరీకి రావాల్సి ఉంది కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మరి ఇటువంటి ప్రశ్నలు సిబిఐ తలెత్తబోతుందా దీనికి అవినాష్ రెడ్డి గారు లాగా మరి సమాధానం దాటవేస్తూ నోరు మెదపకుండా ఉంటారా లేదు ఖచ్చితంగా నోరు మెదుపుతారా అనేది కూడా చాలా కీలకంగా ఎందుకంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఆల్రెడీ తనను అరెస్ట్ చేస్తారు అని గట్టి నమ్మకం ఉండడంతోనే హైకోర్టుకు పలుమార్లు అదేవిధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం అరెస్ట్ గురించి బెయిల్ గురించి ఆయన పిటిషన్లు దాఖలు చేయడం దానికేమో కోర్టులు ససేమిరే అనడంతో మరి రేపు వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది ఒకవేళ ఈ ప్రశ్నలతో పాటు విచారణతో పాటుగా ఆయన అరెస్ట్ చేయబోతున్నారా అనేది కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ అరెస్టులకు సంబంధించిన అంశాలు ఇప్పుడు కాదు గత రెండు నెలలుగా అరెస్ట్ చేస్తారా చేయరా చేస్తారా చేయరా చేస్తారా చేస్తారు చేస్తారా అని అన్ని మీడియా కథలలో రావడం చివరికి అదేమో నీరు గారిపోయినట్టుగా ఆయన ఎవరు అరెస్ట్ చేయకపోవడం మరి ఎందుకు చేయట్లేదా ఏంటి అనేది కూడా ఎవరికి అంతు చిక్కని అంశాలు ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఉదయ్ కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి వెనకడుగు వేస్తున్నారు మరి దీనికి ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా అసలు సీబీఐ ఏమైనా వాళ్ళ ప్రభావం వల్ల సీబీఐ లొంగిపోతుందా అనే అనుమానాలను కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి రేపైనా సరే ఒక కీలక పరిణామం ఏమైనా చోటు చేసుకోబోతుందా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో రేపు ఎంపీ అవినాష్ రెడ్డి గారు సిబిఐ విచారణకి హాజరు కావాల్సిన క్రమంలో రేపు ఏదైతే ఈ యొక్క టైం స్లాట్స్కి సంబంధించిన ప్రశ్నలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కావచ్చు కృష్ణారెడ్డి మాటలు చెప్పిన మాటలు కావచ్చు వీటన్నిటి రీత్యా ఈ టైమింగ్స్ను బట్టి అసలు ఏం జరిగిపోతుంది ఏం జరుగుతుంది అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ Oh